మీ ఇంట్లో వినాయకుడి ఫోటో ఈ విధంగా పెడితే ఐశ్వర్యం విజయం కలుగుతాయి. వాస్తు ప్రకారం వినాయకుడిని ఇంట్లో ఎలా ఉంచాలో తెలుసా? గణేశుడి తొండం ఎప్పుడూ ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి విగ్రహాన్నో చిత్రపటాన్నో కొనడం చెయ్యాలి. గణేశుడి తొండం ఎప్పుడూ గౌరీదేవి వైపు అంటే ఎడమవైపుకి ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. గణేశ వెనుక ముఖం మీ ఇంట్లోని ఏ గదుల్లోకి ఎదుర్కొంటున్నట్లుగా ఉంచరాదు. గణేశుడు సంపదలు శ్రేయస్సులను అందించే దేవుడు, కానీ ఆయన వెనుక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది. అందువలన గణేశుడి వెనుక ముఖం మీ ఇంటి బయట ద్వారం ఎదుర్కొంటున్నట్లుగా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. మీ ఇంట్లో తూర్పు దిశలో కాని పశ్చిమ దిశలో కాని గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. మీ పూజగది కూడా మీ ఇంట్లో దక్షిణ దిశలో ఉండకూడదు. ఇంట్లో పిల్లలు చదువుకునే రూమ్ లో గణపతి ఫోటో చాలా ముఖ్యం. ఇలా చేస్తే పిల్లలు చదువుకునే సమయంలో ఎలాంటి దృష్టిలోపాలు పోయి చదువుకునే దాని మీద శ్రద్ధ పెరుగుతుంది. స్నానాల గదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచకూడదు. మీరు ఉండే గదికి మరియు టాయిలెట్ కి ఉండే సాధారణ గోడ వద్ద కూడా గణేశుని విగ్రహం ఉంచకూడదు. మెట్ల కింద గణేశ విగ్రహం ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే జనాలు మెట్ల మీద నడుస్తూ ఉంటారు, అంటే వారు అక్షరాల గణేశుడి తల మీద నడిచినట్లుగా ఉంటుంది. ఇది మీ ఇంటికి దురదృష్టం తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.